కేంద్ర మంత్రి కూడా కిషన్ రెడ్డి కూడా తప్పులు మాట్లాడుతున్నావు కిషన్ రెడ్డి గారు, మంచిది కాదు నీకు. నేను కూడా పనిచేసిన కేంద్ర మంత్రిగా చాలా హుందా ఉండాల, పెద్ద పదవిచ్చిన అంత గౌరవంగా మాట్లాడాలి. ఇది మన హుజురాబాద్ ఎలక్షన్లో పోయి కేసీఆర్ఏ బాధ్యుడు అని మాట్లాడుతుంది. అన్ని అబద్ధాలు, పచ్చ అబద్ధాలు. ఈయన అప్పుడు యూపీఏ గవర్నమెంట్లో మంత్రి ఉండే, అప్పుడు చేసిన దానివల్ల మేము ఇప్పుడు పెంచిన ధర అని మాట్లాడుతుంది. ఇదా ఉందాని ఇదే లెక్కాచారం చూపిస్తావా, వస్తావా? ప్రతి విషయాన్ని కూడా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పించి పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఏం మంచి చేయలేదు ఎవరికి కూడా. వీళ్ళు రైతాంగానికి బాగా చేసిండ్రా, గిరిజనులకు బాగా చేసిండ్రా, దళితులకు బాగా చేసిండ్రా, బీసీలకు చేసిండ్రా, నిరుద్యోగ సమస్య తీర్చి ఏం తీర్చినండి? పార్టీ వచ్చి నాకు అర్థం కాదు, ఎవరు ధరించారు? ఇంకా ఉల్టా రైతులను దొక్కియండి, చంపేయండి. బీజేపీ కార్యకర్తల మీటింగ్లు పెట్టి హర్యానా ముఖ్యమంత్రి చెప్తారు మీరు జైలుకోవడానికి సిద్ధపడండి, 1000 మంది 1000 మంది చూపున ముఠాలు తయారై రైతులను దాడి చేయండి. ఇదా ఇదానే మీ పరిపాలన, మీ నీతి. రైతుల మీద కారులు ఎక్కించి కేంద్ర మంత్రులు పోయి ఇదేనా నీతి? ఒక సంవత్సరం నుంచి చేస్తానే రైతులు ధర్నా అక్కడ. మీరు చేసిన దిక్కుమాలిన కార్పొరేట్ చేతిలో పెడతామంటే వద్దని చెప్పి మొత్తం మార్కెట్ కమిటీలు రద్దు చేస్తారు. వీళ్ళు రైతుల బతుకుని తీసుకుపోయి కార్పొరేట్ల చేతిలో పెడతారు వీళ్ళు. ఎస్, మీరు అదే కదా ప్రయత్నం. మీది చెప్పడమేమో తేనె ఊసిన కత్తిలాగా. రైతు ఎక్కడన్నా అమ్ముకోవచ్చు, అమ్ముకుంటాడు అనండి. 3 ఎకరాలను రైతు, 5 ఎకరాలను రైతు కొంచెం కర్ణాటకలో, తమిళనాడులో అమ్ముతాడా, ఢిల్లీలో కూడా అమ్ముతాడా? సాధ్యమయ్యే పనేనా? అంటే ఇరుక పెట్టాలి రైతు. ఈ మోసం చేసి కార్పొరేట్ వాడి ఎంత ధర చెప్తే అంత ధరకు అమ్ముకోవాలి. ఆయన పొలంలో ఆయన జీతగానికి పనిచేయాలి. అగ్రికల్చర్ కార్పొరేటైజేషన్ కోసం చేసిన కుట్ర, భయంకరమైనటువంటి పద్ధతిలో జరుగుతున్న కుట్ర అన్నిటినీ ఛేదిస్తామని బయట పెడతాం. ఎస్, డెఫినెట్గా రేపు పార్లమెంట్లో కూడా దద్దరిలో వేస్తాం. రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడతాం. నీ ధాన్యం సంగతి కూడా పెడతాం రేపు పార్లమెంట్లో. ఇప్పుడు కూడా మేము పెడతాం డెఫినెట్గా. మా కోటా ఏందో నిర్ణయించమని చెప్పి జిల్లా కేంద్రాలలో ధర్నా వేస్తాం, 2600 రైతు కేంద్రాలలో ధర్నా వేస్తాం, అవసరం అనుకుంటే ఆల్ ఎమ్మెల్యేస్ పోయి ఢిల్లీలో ధర్నా వేస్తాం, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్, మొత్తం తెలంగాణ క్యాబినెట్, తెలంగాణ ఎంపీలు, తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం కూడా పోయి ప్రజాప్రతినిధులు, జడ్పి చైర్మన్లు, స్థానిక సంస్థల చైర్మన్లు అందరం అందరం పోయి వేలాది మంది పోయి వడ్లు కొనమని చెప్పి ధర్నా పెడతాం ఢిల్లీలో. ఇంకో నాటకం ఏంటంటే పంజాబ్లో మొత్తం ధాన్యం సేకరిస్తారండి, కంప్లీట్ 100% ధాన్యం సేకరిస్తారు. తెలంగాణ ధాన్యం ఎందుకు ఉన్నారు నేను అడుగుతా ఉన్నా? మీ సమాధానం ఏంది? ఫస్ట్ దాని సమాధానం చెప్పు. నీ మెడల సంగతి, తోల సంగతి అట్లా ఉండదు. పంజాబ్లో మొత్తం సేకరించి తెలంగాణ ధాన్యం ఎందుకు సేకరించరు? కారణం ఏంది? కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఒక నీతి ఉంటుందా? కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో కూడా మొత్తం ధాన్యం సేకరించాలి 100%. ఎందుకు సేకరించరు? తెలంగాణలో ప్రొడక్టివిటీ ఎక్కువ, దేశానికి అన్నం పెడుతుంది తెలంగాణ. ఇవాళ మీ కండ్లు మండుతున్నాయి. తెలంగాణ రైతులు సంతోషపడితే మీ కడుపులు ఉడికిపోతున్నాయి. కాబట్టి పిచ్చి పిచ్చి ప్రలాపనలు మానుకొని జాగ్రత్తగా మాట్లాడాలా, జాగ్రత్త వ్యవహారం చేయాలా. రైతులు కూడా చూస్తాం, ఒక వారం రోజులు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఆర్డర్ ఇస్తుందా ఇయ్యని, మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అధికారులు మొన్ననే పోయొచ్చారు, నిన్న రాత్రి కూడా నేను మాట్లాడినా. ఒక వారం చూద్దాం, డిసెంబర్ దాకా వేయచ్చు వారి. ఇప్పుడు తొందరపడేసే అవసరం లేదు. నిజంగానే కేంద్రం తీసుకుంటుంటే సంతోషంగా వేద్దాం వారి. కానీ కేంద్రం తీసుకోదు, వాళ్ళు రాయించుకున్నారు మనతోని. నో నో బాయిల్డ్ రైస్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ అని మీకు ఇచ్చిన స్థితిలో ఉందండి. దయచేసి మీరు చూడండి, స్పెసిఫిక్ ఇచ్చిన కేటగిరీ. ఇంకా ఎఫ్సిఐ మేనేజర్కి ఒక దాంట్లో ఇచ్చారు, బ్యాక్ టు బ్యాక్ ఉంది ఒక దాంట్లో. యు ఆర్ రిక్వెస్టెడ్ టు ఐడెంటిఫై ది డిస్ట్రిక్ట్ రిఫరల్ హాస్పిటల్ ఫుల్ఫిలింగ్ ది ప్రిస్క్రైబ్డ్ క్రైటేరియా యాజ్ పర్ ది గైడ్లైన్స్ ఆఫ్ ది స్కీమ్ ఇన్ యువర్ స్టేట్ అండ్ సెండ్ ప్రపోజల్ అలాంగ్ విత్ ది డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ యాజ్ ది ఎర్లియస్ట్. దీనికి ఏమైనా ఉత్తరం రాశారని అడుగుతాను. మీరు అందరిలాగా నేను మాట్లాడకూడదు, బట్ మీరు ఎక్కడో ఉండి సెక్రటరేట్ లేదు, ఏ ఉత్తరం ఎక్కడ వస్తుందో తెలియదు, ఏ డిపార్ట్మెంట్ ఎక్కడుందో తెలియదు, ఏ సెక్రటరీ ఎక్కడ కూర్చుంటుందో ముఖ్యమంత్రి గారుగా తెలుసోలో నాకు తెలియదు. కనీసం ముఖ్యమంత్రి గారు తెలుసా ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ కూర్చుంటున్నారు, ఏ భవన్లో కూర్చుంటున్నారు, ఏ కార్పొరేషన్ ఏడుంది, ఏ సెక్రటరీ ఎక్కడ కూర్చుంటుందో తెలియదు, సెక్రటరీయేటే లేదు. ఈ ఉత్తరానికి జవాబు లేదు. మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు, కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారు మాట్లాడు.
ఒక్కటి కాదు, మేము కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక మెడికల్ కాలేజ్ మేము ప్రారంభించాము అని అది గుర్తుపెట్టుకోవాలి. ఇంతవరకు దానికి ల్యాండ్ ఇవ్వలేదు. ఆ ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ బీబీనార్ కూడా బిల్డింగ్ ఇంకా పూర్తి స్థాయిలో హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఏదో నడిపిస్తున్నాం, ఎందుకంటే గతంలో పనిచేసినటువంటి ఆ నిమ్స్ మెడికల్ నిమ్స్ హాస్పిటల్ ఏదైతే ఉన్నదో ఆ కాంట్రాక్ట్తో సెటిల్మెంట్ చేసుకోవాలి. నిమ్స్ మెడికల్ హాస్పిటల్ ఏదైతే ఉండిందో ఆ కాంట్రాక్ట్తో సెటిల్ కాలేదు కాబట్టి బిల్డింగ్ మీద నడుస్తున్నాం, కానీ ఇంతవరకు పూర్తి స్థాయిలో ఆ బిల్డింగ్ కూడా హ్యాండ్ ఓవర్ కాలేదు. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. అంతేకాదు ఈరోజు ఎన్సిడిసి అంటే చాలా నేను చెప్పాలనుకుంటే ఎన్సిడిసి ఉంది. అంటువ్యాధుల పరిశోధన కేంద్రం, దానికి ల్యాండ్ కావాలని 3 ఎకరాలు కావాలని ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నాం, ఇంతవరకు ఇవ్వడం లేదు. అదేవిధంగా వరంగల్లో ఒక హాస్పిటల్ కట్టాం, 2 ఏళ్ళు అయిపోయింది. ఆదిలాబాద్లో ఒక హాస్పిటల్ కట్టాం, 2 ఏళ్ళు అయిపోయింది. 8 ఆపరేషన్ థియేటర్స్ ఒక్కొక్క హాస్పిటల్లో 8 ఐఎస్ఐ స్టాండర్డ్ ప్రకారం 8 ఆపరేషన్ థియేటర్స్ తోటి కట్టాం 2 హాస్పిటల్స్ కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఒక 30 కోట్లు ఇవ్వాలి, దానికి ఇచ్చి స్టాఫ్ రిక్రూట్ చేసుకొని ప్రారంభించాలి. నేను స్వయంగా విజిట్ చేశాను 2 హాస్పిటల్స్, వరంగల్ ఆదిలాబాద్లో స్వయంగా నేను పోయి హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు పోయి విజిట్ చేశాను. ఎంఓఎస్ ఉన్నప్పుడు నేను విజిట్ చేసి కూడా ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అయిపోతుంది, ఇంతవరకు హాస్పిటల్ ప్రారంభించలే. ఇది రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు అద్దం పడతా ఉంది. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, ఈ 2 హాస్పిటల్స్ ఎందుకు ప్రారంభించలేదు? ఎందుకు మీరు ఇవ్వాల్సినటువంటి షేరు 30 కోట్లు ఎంత ఇవ్వాలి, దానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? మీరు కేంద్రాన్ని మేము పూర్తిగా కట్టాము, ఎక్స్పెండిచర్ అంతా అయిపోయింది, ఎక్విప్మెంట్ వచ్చింది, మిషనరీ వచ్చింది, మిషనరీ పాడైపోతుంది, ఇంపోర్టెడ్ మిషనరీ అంతా తెచ్చిపెట్టారు, పాడైపోతుంది. అక్కడ ఎరువులు ఎక్కడ అన్నాడు, ఎరువుల కొరత ఎక్కడుందో నాకైతే తెలియలేదు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాకముందు ఎరువుల కొరత ఎంత ఉండిందో ప్రజలకు తెలుసు, రైతులకు తెలుసు. ఇప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ, ఎంత కావాలంటే అంత, ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఈరోజు ఎరువుల కొరత లేదు, యూరియా ఉంది. అంతేకాదు ఫ్యాక్టరీ పెట్టాం, కేసీఆర్ గారు గుర్తుపెట్టుకోవాలి. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఫౌండేషన్ వేసిండు ఆయన, ఈరోజు ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయింది. రామగుండంలో ఫెర్టిలైజర్ సంబంధించినటువంటి ప్రొడక్షన్ కూడా, యూరియా కూడా ఉత్పత్తి అవుతుంది. అది కూడా తెలియదు వారికి, ఎరువుల కొరత అవుదని మాట్లాడతాం. ఎంత కావాలంటే అంత ఇప్పుడు కూడా ఇస్తాం, ఎక్కడ కావాలని చెప్పానండి, మాట్లాడండి. ఏదన్నా ట్రాన్స్పోర్ట్లో డిస్ట్రిబ్యూషన్స్లో ప్రాబ్లం ఉండొచ్చు, బట్ ఎరువుల కొరత లేదు. ఒకటిసారి ఎరువుల కొరత అయింది, ఎందుకంటే ఇంపోర్ట్ చేసుకుంటాం, మెజార్టీ ఫెర్టిలైజర్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఏ దేశాలనైతే కరోనా సమయంలో షిప్పులు నడపాలన్నా, లోడింగ్ అన్లోడ్ చేయాలన్నా లేబర్ అందుబాటులో లేకుండేది. కరోనా ఎవరు రాలే లేబర్ కూడా, వేరే దేశాలలో చాలా ఇబ్బందిగా ఉన్నది. అయినా కూడా భారతదేశం నుంచి లేబర్ తీసుకుపోయి ఆ దేశం యొక్క అనుమతి తీసుకొని పోర్టు మాత్రమే వాళ్ళని పరిమితం చేసి పోర్టులలో మన లేబర్ తీసుకొని ఇతర దేశాలలో లోడ్ చేసుకున్నాం. మీకు ఏం తెలుసు, ఆడ గుర్చుంటే ఏం తెలుస్తుంది మీకు? కరోనాలో మీరేం ఖర్చు పెట్టారు, మేము ఖర్చు పెట్టినంత మీరు చేశారా? తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం కరోనా సమయంలో ఏం చేసిందని అడుగుతాను. మేము ఫ్రీగా బియ్యం ఇచ్చాము, మేము ఇచ్చినటువంటి వేరుశనగ పప్పు దినుసులు ముక్కుపట్టిపోతున్నాయి, ఒక్క మనిషికి ఇవ్వలేదు ఇంతవరకు. కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి ధాన్యం ఏదైతే ఉన్నదో ధాన్యం ఇచ్చారు,